ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆడవారిని గౌరవించడంలో ముందుంది అని చెప్పి మేమందరం గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఇప్పుడు చట్టసభలో 33% వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను మించి 57% మంది ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు. అంతే కాకుండా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఇచ్చి ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కూడా 50% మించి మహిళలకు అవకాశం ఇచ్చి వారు కూడా పరిపాలనలో భాగస్వాములు అయ్యే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని అందరికీ కూడా పదవుల్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే కాదు ఈ రోజు అమ్మఒడి పేరుతో విధంగా చేయూత ద్వారా అమ్మఒడి ద్వారా అదే విధంగా మహిళలకు విద్యా దీవెన వసతి దీవెన బిడ్డలకు ఇవ్వడం ద్వారా మరి తల్లుల్ని ప్రోత్సహించడం ద్వారా తల్లులకు ఆర్థిక సహకారం ఇవ్వడం ద్వారా మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడడానికి మరి ఎవరి దగ్గర చేయచాచకుండా వారి ఆత్మగౌరవంతో బతకడానికి ఒక మంచి అవకాశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలిచాను. మరి మనం చూస్తే మ్యారేజ్ అయితే గృహిణి అంటారు హౌస్ వైఫ్ అంటారు. కానీ మహిళకి హౌస్ వైఫ్ అని పేరే గాని అమ్మగారి హౌసో భర్త గారి హౌసో ఉంటుంది తప్ప తనకి సొంత హౌస్ ఎక్కడ కూడా ఉండని పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 లక్షల పట్టాలతో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు గృహిణి పేరు సార్థకమయంగా అందరికి గృహాలు రావటం జరిగింది. అంతేకాకుండా ఆస్తి హక్కు ఉంది మహిళలకి, ఆస్తి హక్కు చట్టాల్లో ఉంది కానీ ఆస్తులు లేవు. ఎవరైతే లక్షలాది మంది పేద మహిళలు ఉన్నారో, ఎవరైతే లక్షలాది మంది అట్టడుగు వర్గ మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం చెప్పుకోవడానికి ఆస్తి హక్కు లేదు. కానీ ఈ రోజు లక్షలాది రూపాయల విలువైన పట్టాలని ఇవ్వడం ద్వారా మరి ఈ రోజు అట్టడుగు మహిళలు కూడా లక్షలాది రూపాయలకి ఆస్తిని సంపాదించుకునే విధంగా ఉంది. ఇవన్నిటి ద్వారా మహిళలకు ఒక ధైర్యం వచ్చింది, మహిళలకు ఆత్మస్థైర్యం వచ్చింది, మహిళలకు ఒక ఆర్థిక స్వాతంత్రం కూడా వచ్చింది. కాబట్టి మేమందరం కూడా హృదయపూర్వకంగా మా అందరి తరఫున మా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయో అదే విధంగా అట్టడుగు వర్గాలకి ఓబీసీస్ కూడా మహిళలకి ఓబీసీస్ కి కూడా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మరి మహిళలకు కూడా చేయూతనివ్వాలి వెనుకబడి వారికి. ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ బిల్లును కూడా త్వరితగతిని డీలిమిటేషన్ సెన్సెస్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించి, ఎందుకంటే మహిళలు ఈ రోజు జనాభాలో సగభాగం ఉన్నారు, 50% రిజర్వేషన్ కి డిజర్వ్డ్ గా ఉన్నారు మహిళలు. ఈ రోజు అటువంటి మహిళలకి 33% వస్తుంది, మాకు సంతోషంగా ఉంది. ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మరింత ఇవ్వాలి. 2024 ఎన్నికల్లో మహిళా బిల్లు అమలయ్యేలా చూడాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాను.